ప్రేక్షకులకు నమస్కారం, దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం నవరాత్రి అనగానే అందరికీ ఫస్ట్ వచ్చే మెదిలో మెదిలే ఒకటి ఏంటంటే, అసలు కలశాన్ని ఎలా పెట్టాలి, పూజ ఎలా చేయాలి. ఎన్నిసార్లు చేసినా మనకి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. ఏమో తప్పు చేస్తామేమో, తప్పు చేసేస్తున్నామేమో అన్న ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే అది చాలా మంచిదే. అయితే ఇప్పుడు ఈసారి మనము నవరాత్రికి ముందుగా కలశం ప్రధానం కదా, సో ఆ కలశ స్థాపన ఏ ముహూర్తంలో పెట్టాలి, ఎలా చెయ్యాలి, అసలు దానికి ఎట్లాంటి పూజా సామాగ్రి కావాలి అనే విషయాలన్నీ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో నవరాత్రి పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తల్లి దుర్గామాతను ప్రతిష్ఠించి 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ఉంటాము. దుర్గామాత యొక్క 9 రూపాలను పూజించే ఈ పండుగ సంవత్సరానికి 4 సార్లు వస్తుంది. వాటిలో గుప్త నవరాత్రులు 2 సార్లు, ప్రత్యక్ష నవరాత్రులు 2 సార్లు వస్తాయి. శారద నవరాత్రులు కలశ స్థాపన పూజా విధానం ఇప్పుడు చూద్దాము. శారద నవరాత్రికి ఒకరోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని నవరాత్రుల పాడ్యమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి మన ఆ మండపాన్ని శుభ్రం చేసుకుని గంగాజలంతో శుద్ధి చేసుకున్న తర్వాత ఉత్తర లేదా ఈశాన్య దిక్కులో ఉన్న మండపంపై ఎర్రని వస్త్రాన్ని పరిచి దుర్గమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయండి. అలాగే కలశాన్ని ఏర్పాటు చేయడానికి వెడల్పుగా ఉన్న ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆపై దానిలో స్వచ్ఛమైన బార్లీ గింజలను వేయండి. అంతేకాకుండా రాగి కలశంలో స్వచ్ఛమైన నీరు, గంగాజలాన్ని కలపండి. కలవాను కలశంపై కట్టండి. రోలీతో దానిపై స్వస్తిక్ గీయండి. అలాగే కలశంలో అక్షతలు, తమలపాకులు, నాణాలు వేసుకుని తర్వాత కలశంపై చునారి మౌళిని కట్టి ఎండు కొబ్బరికాయను ఉంచండి. సరి అయిన ఆచార వ్యవహారాలతో మాతృమూర్తిని పూజించండి. తమలపాకులతో పండ్లు, స్వీట్లు అందించండి. దుర్గా సప్తశతి పారాయణ చేసి చివరిలో హారతిని నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేయడంతో శారదా నవరాత్రుల తాలూకా మొదటి తంతు పూర్తవుతుందన్నమాట. ఇప్పుడు శారదీయ నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారిని మన ఆరాధన చేయాలి చూద్దాము. 3వ తారీఖు గురువారం నాడు శైలపుత్రి మాత ఆరాధన, 4 అక్టోబర్ శుక్రవారం నాడు మాతా బ్రహ్మచారిణి ఆరాధన, 5వ తారీఖు శనివారం నాడు చంద్రఘంట మాత ఆరాధన, 6 ఆదివారం తల్లి కూష్మాండ ఆరాధన, 7వ తారీఖు సోమవారం స్కందమాత, 8 అక్టోబర్ కాత్యాయని మాత, 9 అక్టోబర్ బుధవారం మా కాళరాత్రి ఆరాధన, 10వ తారీఖు అక్టోబర్ గురువారం నాడు సిద్ధదాత్రి ఆరాధన, 11 శుక్రవారము మాతా మహాగౌరి ఆరాధన, 12 అక్టోబరు విజయదశమి అంటే గౌరీదేవి ఆరాధన చేస్తామన్నమాట. ఇది మన ఉత్తరాది వారు పాటించే శారదీయ నవరాత్రుల్లో వారి వారి కలశ స్థాపన ఎలా ఉంటుంది, వారి పూజా విధానం ఎలా ఉంటుంది, వారి చేసే పద్ధతులు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన దక్షిణాది వారు ఎట్లా చేస్తారు అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, అమ్మవారి పండుగలు ఉత్తరాదిని ఒకలా ఉంటాయా, దక్షిణాదిని ఒకలా ఉంటాయా అన్న అనుమానం మీకు రావచ్చు. అంటే అమ్మవారు అనేది అందరికీ ఒకటే, ఆ తల్లి అందరికీ ఒకటే అయినా ఎవరి సాంప్రదాయాల ప్రకారము, ఎవరి ఆచారాల ప్రకారము ఆ తల్లిని వివిధ రూపాల్లో ఎలాగైతే మనం కొలుచుకుంటున్నామో అలాగే మన వివిధ ఆచారాలతో ఆ తల్లిని కొలుచుకుంటామన్నమాట. ఏ రకంగా చేసినా ప్రధానం ఆ తల్లి పూజయే కదండి. నమస్తే.